బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో 4వ సీజన్లో బలమైన కంటెస్టెంట్లలో అఖిల్ సార్థక్ ఒకరు. అయితే గత వారం రోజులుగా ఆయనకు వరుసగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. కెప్టెన్సీ టాస్క్ తర్వాత అఖిల్ సహనం కోల్పోవడం ఆయన గేమ్పై ప్రవర్తనపై ప్రభావం చూపుతున్నది. ఇంటిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అభిజిత్ను ప్రశంసించడం అఖిల్కు పెద్ద దెబ్బగానే మారుతున్నది. ఇక అఖిల్కు ఎదురైన ప్రతికూల అంశాలు ఏమిటంటే, వారాంతరం షోలో నాగార్జున గారు కూడా అఖిల్ తీరును ప్రశ్నించాడు. మటన్ షాపు మేక వివాదంలో అభిజిత్ వాదనకు నాకు సపోర్ట్ చేయడం కూడా అఖిల్కు మైనస్గా మారిందనే చెప్పాలి. ఇంటిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అభిజిత్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పడం కూడా అఖిల్ గ్రాప్ను తగ్గించిందనే చెప్పాలి. అఖిల్ గురించి లాస్య మాట్లాడుతూ, నువ్వు గేమ్ బాగానే ఆడుతున్నావు కానీ నామినేషన్ సమయంలో ఎక్కువగా ఆవేశంతో ఊగిపోతున్నావు, అది మంచిది కాదు, ఎదుటి వాళ్ళ మాటలను కూడా వినాలి, అలా కాకుండా ఎదుటి వాళ్లను అర్థం చేసుకుంటే మంచిది అంటూ లాస్య కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే టాప్ టూలో సోహెల్ అభిజిత్ ఉంటారని నాగడిగిన ప్రశ్నకు లాస్య సమాధానం చెప్పడంతో అఖిల్ ముఖం పాలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి.